నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు జనార్దన్ రెడ్డి, శంకర్పల్లి పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిని, కాంగ్రెస్. సార్, సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో అన్ని పార్టీలు కూడా నువ్వు అని అన్నట్టుగా తలపడుతున్నాం మనకున్న 17 స్థానాలకి. సో ముఖ్యంగా చూసుకుంటే చేవెళ్ళ నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతుంది, అంటే ఏ పార్టీ ఇక్కడ అంటే బాగా పేరు ఎక్కువ వినపడుతుంది, మీ అభిప్రాయం ఏంటి? ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. మూడు పార్టీల సంబంధం ఏం లేవు, బీఆర్ఎస్ జీరో అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ నీళ్ళైపోయింది కాబట్టి బీజేపీ కాంగ్రెస్ పద్ధతినే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ ఖచ్చితంగా ఇస్తారు, కవేసం చేసుకోవడం ఖాయం పక్క. రంజిత్ రెడ్డి గారు ఇక్కడ పెద్ద స్థానికుడు కాదు అని అంటున్నారు చాలా, అంటే ఈసారి స్థానికుడు కాదా, పోయినసారి స్థానికుడే కదా, పోయినసారి గెలిచిండు కదా, స్థానికుడే గెలిచిండు పోయినసారి. ఇప్పుడు అంతే సేమ్ ఏమి ఉంటుంది, అతను చేసిన పనులు, కృషి వల్ల అతని చేసిన సేవలు అటువంటిది చాలా మందికి అప్పుడున్న మా కాంగ్రెస్ వాళ్ళకి కానీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళకి కానీ అందరితో సమన్వయం ఉంటూ పనులు చేసుకుంటూ పోయినోడైన వ్యక్తి ఒకటి మా పార్టీకి గుర్తించింది. ఆయన రావడం జరిగింది, మా పార్టీ గుర్తించడం అవమానించడం జరిగింది. ఖచ్చితంగా మా 5 మండలాల మా కాన్సెన్స్ వరకు, మా 7 కాన్సెన్స్లు ఉంటాయి టోటల్గా, 7 కాన్సెన్స్ల వరకు మా చేవల కాన్సెన్స్లు 5 మండలాలు ఉంటాయి. ప్రతి మండలంలో లీడు మా కాన్సెన్స్ నుంచి, చేవల కాన్సెన్స్ నుంచి 25 నుంచి 30 లీడు ఖచ్చితంగా తీసుకుంటాము. అదేవిధంగా అన్ని తాండూరు, వికారాబాద్, చేవల, పరిగి అన్ని మండల అన్ని కాన్సెన్స్లలో లీడు తీసుకొని ఖచ్చితంగా లక్ష వేల ఓట్లతోటి గెలుపు ఖాయమని మా కార్యకర్తలు అందరితోనే ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి 6 గ్యారంటీ పథకాలతో పాటు బీజేపీ చేసిన అవినీతి పనులు 10 సంవత్సరాలు పాలించిన వాళ్ళు, ఎన్నో అవకతవకలు జరిగినాయి, ఎన్నో విధంగా గవర్నమెంట్ సంస్థను తీసుకెళ్ళి ప్రైవేట్ సంస్థలు చేసిండు ఆయన. ఎవరు? మోడీ గారు. ఇప్పుడు మోడీ గారు మోడీని చూసేయండి, మోడీని చూసేస్తే అయిపోతుందా? కాదు కదా, కాదు కదా, మోడీ కాదు కదా, మోడీ బారు దోబారు ఇది కట్టమ్మగా పిరిదేనకి కైకు అట్లా ఆ విధంగా కూడా వస్తుంది. ఖచ్చితంగా ఈసారి మా పార్టీ వస్తుంది, రూలింగ్ పార్టీ అవుతుంది. 280 సీట్ల దాకా 400 అంటారు మేము, అప్కీ బార్ కాదు 300 దాకా వస్తాయంటాం, 280 పక్క వస్తాయి మాకు. చాలా సందేహమే లేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఏం, కొండ విశ్వేశ్వరరెడ్డి ఏముండదు, కాంగ్రెస్ పార్టీ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయం సాధిస్తుంది. మా కార్యకర్తలు కూడా బాగా నిండుగా పనిచేస్తారు, మనస్ఫూర్తిగా పనిచేస్తారు కాబట్టి ప్రతి కార్యకర్త నేనే క్యాండిడేట్ అనే ఉద్దేశంతో ముందుకు పోతారు ప్రతి ఒక్కరు. అందుకని ఖచ్చితంగా పార్లమెంట్ సీటు గెలవడం ఖాయం. పార్టీ మారాడు అని ఒక మాట, ఎవరు మారారు? మరి ఈయన కొండ విశ్వేశ్వరరెడ్డి ఏ పార్టీలో ఉండే పోయినసారి కాంగ్రెస్కి వెళ్ళాడు కదా, తేడా అంతే. ఈయన అక్కడ ఆయన అక్కడ గుర్తులు మారేయాలి, ఇద్దరి మనుషులు వాళ్ళే అంతే. అది ఎవరు మారిందనేది అందరూ మారుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు, కామన్ అది. ఇప్పుడు ఏ పార్టీలో మారలేరు, బీజేపీలో మారలేరా? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 3 4 టికెట్ ఇచ్చారు బీజేపీకి, బీజేపీ వాళ్ళు అట్లా అందరు మారుతుంటారు. ఆ విషయాలు వేరు, ఎవరు మారిండే నేను ఒక్కరినే మార్చుకున్నట్టు మానడం కాదు కదా. అభివృద్ధి గురించి చూస్తాము, క్యాండిడేట్ను చూస్తాము, క్యాండిడేట్ వర్కరా కాదా, అతనికి ఎటువంటి ఇంప్లుయెన్స్ ఉన్నది, అతనికి గుర్తింపు ఉందా లేదా, ఓటర్స్ దాంట్లో ఓట్లు పడతాయా పడాయా, మరి అది సరం చూసే తీసుకుంటుంది కదా. జనరల్గా గెలుపు గుర్రాలకే ప్రయత్నం ఎవరమే కానీ వాళ్ళు కానీ మేము కాదు ప్రయత్నం. పారాషూట్లో వచ్చిన పోతుంది, ఫ్లైట్లో వచ్చిన కూడా విషయాలు వేరేది కదా, కామన్ అది. అందుకే ఇప్పుడు చెప్తున్నా, బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినకు నా 3 4 బీజేపీ వాళ్ళు ఇచ్చారు, మరి ఆయన టీడీపీకి వెళ్ళి వచ్చిండు ఇలా కాసాన్ జ్ఞానేశ్వర్, మరి ఆయనకి ఇచ్చారు కదా అట్లా. ఇప్పుడు ఇంక 3 అంతే, ఇప్పుడు కాంగ్రెస్ క్లబ్ అయిన వానికి కొండేశ్వరరెడ్డికి వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళకి మేము ఇచ్చాం, మా టీడీపీకి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు, అంతే కదా తేడా. ప్రతి ఒక్కరు అందరూ 3 సేవ చేస్తున్నారు, ఎవరు సేవ చేస్తారు, ఎవరు ఎటువంటి వ్యక్తులు, ఎవరు ఎవరికి ఇంప్లుయెన్స్ ఉంది, ఎవరు ఓటర్స్ దానిలో పబ్లిక్లో పోయి తెచ్చుకొని పోయి నిండుగా పనిచేసి బాగా వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ వాళ్ళ సాధక బాధలు పంచుకొని వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే హాస్పిటల్ కానీ కాలేజీలు కానివ్వండి, ఏ ఇబ్బందులు ఉన్నా ఆదుకున్న వ్యక్తిగా ఈయన ఉన్నది ఈయనకు మా అభ్యర్థికి అటువంటిప్పుడు దాని గురించి ఆలోచన చేస్తారు పబ్లిక్. కొత్తోడు పాతోడు అని కాకుండా ఈసారి ప్రతి ఒక్క కార్యకర్త మనస్ఫూర్తిగా పనిచేస్తారు. ఒకసారి మేము పోయినసారి ఓడిపోయినాము 200 చిల్లర ఓట్లతోటి మా కాన్సెన్స్లో, అది నెమరేసుకుంటాం కాబట్టి, అది గుర్తుంటుంది కాబట్టి, దెబ్బతినం కాబట్టి, ఖచ్చితంగా నిండుగా పనిచేసి ప్రతి ఒక్క కార్యక్రమం. మీరు ఒక సీనియర్ సిటిజన్గా, ఒక మంచి ఓటర్గా, మీరు ఏదైనా కానీ పార్టీ ఏదైనా కానీ, మీరు రంజిత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే అంటే ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు మొన్ననే పరిచయం అయినా, 1 వీక్ అయింది పరిచయం అయ్యి వ్యక్తిగతంగా అంట. అతను బిహేవ్ చూసి, ఆయన మాటలు చూసి, ఒక మా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కూడా అతనితో పని తీసుకున్న దినాలు నేనంట.
వాళ్ళే మా కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, నేను ఈ పని చేసుకున్నాను, నేను ఈ పని చేసుకున్నాను. ఆ విధంగా చూస్తే నాకు అనిపించింది అంటే ఎవరు పోయినా పనిచేసే వ్యక్తి కదా, ఎవరు పోయినా సహకరించే వ్యక్తి కదా, ఎవరు పోయినా ఒకటి ఆయనతో అయ్యే పని ఖచ్చితంగా చేసి పెట్టిండు అనేది ఒక పేరు ఉంది. డెవలప్మెంట్ కూడా బాగా డెవలప్మెంట్ బాగానే ఉంది. ప్రతి ఒక్కటి ఇంకొకటి ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పెట్టి ఒకసారి పేరు పెట్టి పెట్టిస్తే ఆ పేరు బాగా గుర్తుపడుతున్నాయి ఉన్నది ఆయనకు. మా విశ్వశ్రెడ్డి గారు ఆయనకు అప్పుడే మళ్ళీ ఎక్కడో చూసినట్టు ఇట్లా అంటారు, అట్లా లేదు ఈయనకు. అట్లా విశ్వశ్రెడ్డి లక్ష యాభై వేల మెజార్టీ పక్కా ఉంటుంది, గెలుపు గుర్రంగా ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.